हाय फ्रेंड्स, वेलकम टू शांति होम मेकर। ई रोज मन रेसीपी कम्मनैना मंची स्मेल वच्चे पूस पूस लांटी नेय्यि। ई नेय्यि वेयडम वल्ल ए स्वीट अयिना चाला टेस्टीगा उंटुंदि काबट्टि ई नेय्यि प्रिपेर चेयडम चूसेद्दाम। लेट्स स्टार्ट वीडियो। ముందుగా పాలను కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెడితే ఇలా మీగడ కడుతుంది. ఈ మీగడనంతా తీసి ఒక మూతన్న టిన్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా 4 డేస్కి వచ్చిన మీగడ ఇలాగే చేసుకోవాలి. అదేవిధంగా పెరుగును కూడా, తోడుపెట్టిన పెరుగుని, పెరుగు మీద మీగడ కూడా ఇలాగే తీసి స్టోర్ చేసుకోవచ్చు. వారం రోజుల వరకు ఈ మీగడ నిల్వ ఉంటుంది. ఇలా ఇదే విధంగా వారం రోజులు కూడా రోజు తీసుకొని స్టోర్ చేసుకొని, ఇప్పుడు పెరుగుని ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఆ మీగడనంతటిని కూడా వేసుకొని 1 లీటర్ వాటర్ పోసుకొని చక్కగా ఇలా మజ్జిగవంతో చేసుకోవాలి. దీన్ని బీటర్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా కవ్వంతో చేసుకుంటేనే మజ్జిగ అన్నది కమ్మగా ఉంటుంది. తర్వాత మన చేతులకు కూడా చక్కగా మంచి ఎక్సర్సైజ్గా ఉంటుంది. చేతివేళ్ళు కూడా భలే మృదువుగా ఉంటాయి ఇలా కవ్వంతో మజ్జిగ చేయడం వల్ల. ఇంతే కాకుండా కవ్వంతో మజ్జిగ చేయడం వల్ల పాల సముద్రంలో లక్ష్మీదేవి ఈ మజ్జిగ చేసుకునే చోటు కూర్చుంటుందని అంటారు. మంచి ఆలోచనలతో మజ్జిగ చేస్తే అంతా మంచి కలుగుతుంది. ఇలా 15 మినిట్స్ కొడితే ఇలా మజ్జిగ వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు వచ్చిన వెన్ననంతా కూడా 1 బాక్స్లో వేసుకోవాలి. ఇలా బాక్స్లో వేసుకొని స్టోర్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా మూత పెట్టాలి. మూత పెట్టి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదే విధంగా 4-5 టైమ్స్ ఇలా వెన్నని తీసుకొని ఒకేసారి నెయ్యి కాచుకోవచ్చు. దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో ఉంచుకొని నేను ఇది 5 టైమ్స్ చేసిన వెన్న. దీన్ని అంతటిని కూడా చక్కగా ఇలా ముగ్గుట్లో వేసుకున్నా. ఈ ముగ్గుడు కూడా దలసరిగా ఉన్న గిన్నె తీసుకోవాలి. దలసరిగా ఉన్న గిన్నె అయితే అడుగు మాడకుండా ఉంటుంది. ఇలా వెన్ననంతటిని కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 కరివేపాకు రెమ్మలు వేసుకుంటే వెన్న కాచినప్పుడు వచ్చే స్మెల్ రాకుండా ఉంటుంది. కరివేపాకు వేయడం వల్ల 20 మినిట్స్ అయ్యేసరికి ఇలా చక్కగా నెయ్యి రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది చక్కగా చిటపటలాడుతున్నప్పుడే మనకి నెయ్యి రెడీ అయ్యిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే పూస పూస లాంటి నెయ్యి రెడీ. దీన్ని చల్లారనిచ్చుకొని ఇప్పుడు ఇలా 1 బాటిల్లోకి వడపోసుకోవాలి. ఇంతేనండి పూస పూస లాంటి నెయ్యి రెడీ అయింది. ఈ నెయ్యితో ఏ స్వీట్ చేసినా, ఏ ప్రసాదం చేసినా మంచి వాసన వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరిగా ఒక చిన్న సలహా, నచ్చితే 1 లైక్ కొట్టండి. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇస్తుంది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే మన విలువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.